ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో చేతికి వస్తాయని మీరు భావించారో అవి చేతికి రావడం జరుగుతుంది వచ్చినటువంటి డబ్బు ఏ మూలకి సరిపోదు మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అప్పు దొరకని పరిస్థితి ఈ రకమైన పరిస్థితుల్ని జాగ్రత్తగా బేరీజు వేసుకొని స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని నమ్మాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఇంట్లో వాళ్ళే తెలియకూడగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఇంటి అవసరాలు వివాహ శుభకార్యాలు శ్రీమంతం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఈ ఉపనయనం ఇలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు పాతప్పుల్ని తీర్చగలుగుతారు వడ్డీ యొక్క భారం ఏదైతే ఉందో నెలలా కట్టాల్సిన వడ్డీ భారాన్ని సగం తగ్గించుకోగలుగుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ సిద్ధాంతంలో మార్పు రాదు మీరు వెళ్ళే దారిలో మీరు వెళ్ళండి నేను వెళ్ళే వెళ్ళేదాలో వెళ్తాను నేను నిదానంగా వెళ్ళగలుగుతాను మీ అంత ఫాస్ట్గా నేను పరిగెత్తలేను అనే ధోరణి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఇవాళ కాకపోయినా రేపు దానివల్ల ఇబ్బంది ఉంటుంది ఒకనాటి అద్భుతమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాడు బజార్లో చర్చించుకుంటున్నారు దాని అర్థం పెట్టి ఒక రహస్యం అనేది ఎప్పుడు ఎక్కడ తాగదు అది అంతే అదే కోణంలో పోటీ పరిశ్రమలో విజయం సాధించి మధ్య ఉద్యోగాలు సంపాదిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకోవాలని మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఒక ప్రోత్సాహం లభించాలని పెద్ద పెద్దకి సహాయపడే విధంగా మన పలుకు పడే వాక్చాతుర్యాన్ని ఉపయోగించాలని మీరు నిర్ణయించుకుంటారు ఆ విధంగా చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా ఏమి మాట్లాడటాలి వీళ్ళని పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ విజయ తథ్యమని అందరికీ అర్థమవుతుంది ఏమీ పడాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు ఉత్సాహాన్ని కలుగుంటారు ఇబ్బంది లేని వాతావరణాన్ని కలుగుంటారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీరనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కష్టపడతారు సహోదర సహోదీర్వర్గం వల్ల సహాయ సహకారాలు అందుతాయి ఏమీ ఆదుకోనపడాల్సిన అవసరం లేదు ఈ రాజుతో జన్మించేవారు అష్టములుగా దేళ్లతోటి తోటి కలిపి దీపారాధన చేయటం తెల్లజీలు ఒత్తుల్ని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన